BJP Telangana Adhyakshudu Bandi Sanjay tana padaviki rajinama chesaru. BJP kotta adhyakshuduga Kendra Mantri Kishan Reddy ni party jatiya adhyakshudu JP Nadda niyamincharu. Ade vidhanga MLA Etela Rajendannu raboye assembly ennikala kosam party election management committee chairman ga niyamincharu. Gata konni nelaluga party lo jarugutunna parinamalu antargata kalahalato ayannu ettakelaku tolaginchar. Munugodu ennikala anantaram party tivra sankshobhanni edurukuntundi. Deeniki karanam Bandi Sanjay vaikarenani itara netalu bahirangangane aaropistunnaru. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. జాతీయ నేతల మీటింగులు అకస్మాత్తుగా రద్దవడం, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పునఃప్రారంభం కాకపోవడం, నేతల మధ్య సమైక్యత లోపించడం, అంతర్గత కుంబులాటలు వంటి వాటితో పార్టీ అయోమయ స్థితిలో ఉంది. పార్టీలో పాత నాయకులే ముగ్గురు మూడు వర్గాలుగా ఉండగా కొత్త బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ రావడంతో ఆయన మరో వర్గమైంది. మొత్తం మీద పార్టీలో నాలుగు స్తంభాలాట జరుగుతోంది. దీనిలో బండి సంజయ్ వర్గం ఆధిపత్యం ఎక్కువగా ఉంది. దీంతో మిగతా నేతలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బండి సంజయ్ వైఖరి పార్టీలో చాలా మందికి వింగుడు పడడం లేదు. ఎన్నో ఆశలతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విజయశాంతి, డీకే అరుణ, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి వంటి నాయకులంతా డీలా పడిపోయారు. బండి సంజయ్ పై పలుమార్లు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కొంతకాలంగా మౌనంగా ఉంటున్నారు. నిన్నటి వరకు పార్టీకి అంటిముట్టనట్టుగా ఉన్న రఘునందన్ రావు నిన్న ఢిల్లీలో ఒక్కసారిగా మీడియా ముందు తన ఆవేదనను, అసంతృప్తిని వెళ్ళగ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని నివారించడానికి హైకమాండ్ అధ్యక్షుణ్ణి మార్చింది. అయితే అధ్యక్ష పదవిని ఆశించిన వారికి ఎవరికీ అది దక్కలేదు. గతంలో అధ్యక్షుడిగా చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే మళ్లీ పగ్గాలు అప్పగించారు. అధ్యక్షుడి మార్పుతో పార్టీలో సంక్షేమం సమసిపోతుందో లేదో చూడాలి. మరో నాలుగు రోజుల్లో బీజేపీ వరంగల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తుంది. సభ కోసం పార్టీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది. నేతల మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయి ఈ సభను ఎంతవరకు సక్సెస్ చేస్తారనే దానిపై అందరి దృష్టి ఉంది.